అమ్మాయిలు అబ్బాయిల్లో ఏమి ఇష్టపడతారు, అలాగే అమ్మాయిలు అబ్బాయిల్లో ఏమి ఇష్టపడతారు, మీరు చాలా అందంగా ఉన్నారు అని ఎవరైనా అనాలన్నా అనిపించుకోవాలన్నా మీకు ఒకే ఒక జాగ్రత్త అవసరం. అదేంటో తెలుసుకోండి. దానికి ముందుగా ఇంత చక్కటి సబ్జెక్ట్ పై వీడియోలు మళ్ళీ మళ్ళీ మీకు రావాలంటే, తెలియాలంటే కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఇంకా రెడ్ గా ఉంటే దయచేసి ప్రెస్ చేయండి. అప్పుడే మా అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. అబ్బాయిలు అమ్మాయిలో మొదట ఏం చూస్తారో ఆడవాళ్ళందరికీ తెలుసు. అందుకే వాళ్ళు ఫేస్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వాటికే ఇస్తారు. ఓ సర్వే ప్రకారం అమ్మాయిలు రోజు మొత్తంలో ఎక్కువ సార్లు చూసుకునేది చెస్ట్ భాగమే అని సర్వేలు కూడా చెప్తున్నాయి. అదే అమ్మాయిలు అబ్బాయిల్లో మొదట ఏం చూస్తారో తెలిస్తే అబ్బాయిలకి షాకే. పెదాలండి, నిండైన సౌష్ఠవమైన పెదాలు. అలాంటి పెదాలని మత్తు పొగ పదార్థాలతో పాడు చేసుకుంటే అబ్బాయిలు అమ్మాయిల దగ్గర మీ ర్యాంకు పడిపోయినట్టే. అలాగే అమ్మాయిలు, అబ్బాయిలు చాలా రిజర్వ్ గా ఉంటూ తనతో మాత్రమే ఫ్రీగా మాట్లాడే అబ్బాయిని బాగా ఇష్టపడతారు. రంగు విషయానికి వస్తే గోధుమ రంగు ముఖం గల వారిని ఇష్టపడతారు. మరీ లావు మరీ సన్నం అస్సలు ఇష్టపడరు. అబ్బాయిలు మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు. అలా వెళ్తే కళ్ళ కింద ద్రవం చేరి కళ్ళ కింద వాప్ వస్తుంది. అదేనండి, అదేదో సినిమాలో చెప్పినట్టుగా క్యారీ బ్యాగులు. అలా ఎప్పుడైనా కళ్ళ కింద కనుక ద్రవం చేరి ఉబ్బెత్తుగా ఉంటే మీ యొక్క ముఖం యొక్క అందం మొత్తం పోయినట్టేనండి. కాబట్టి అలాంటిది ఏమైనా తెలిసి తెలియక పొరపాటు చేస్తుంటే పడుకునే ముందు తల కొద్దిగా ఎత్తులో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఆ ద్రవం అనేది కిందకి జారి అలాంటి వాపులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. పాత ఏమైనా ఉంటే కూడా పోతాయి అన్నమాట. ఇక గడ్డం విషయానికి వస్తే క్లీన్ షేవ్ చేసుకోవడానికి బాగా ఇష్టపడతారు అమ్మాయిలు. అదే తన గురించి బాధలో ఉంటే, ఏదైనా చిన్న గొడవ జరిగి ఉంటే అప్పుడు మాత్రం గడ్డం తీసుకోపోవడానికి ఇష్టపడతారు. ఏ అమ్మాయి అయినా మొదట గమనించేది మీ చూపులు. ఆ చూపులు అమ్మాయిల వైపు తిరుగుతున్నాయా, ఇక అంతే సంగతులు. చాలా సార్లు గమనిస్తుంటారండి కానీ మనకు తెలియదు. అందుకే అలాంటి ఎన్నో విషయాల అవగాహన కోసమే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు టైం అడుగుతుంటారు. నాకు కొద్దిగా టైం కావాలి, కొద్దిగా ఆలోచించుకొని, ఇవన్నీ దేనికంటే అవి ఆ అబ్బాయిలు అంటే తన నచ్చే అబ్బాయిలు కానీ ఇష్టపడే అబ్బాయిలు కానీ ఆలోచించడానికి గమనించడానికి మాత్రమే ఆడవాళ్ళు ఇప్పుడు టైం అడుగుతుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే టాపిక్ లో తన ఫ్రెండ్స్ గురించి అంటే అమ్మాయిల గురించి వచ్చినప్పుడు గబుక్కున ముందుకు వంగేస్తారు చాలా మంది. అలా వంగారా, ఇక అంతే సంగతులు. ముందుకు వంగి విన్నారంటే చచ్చారే. ఏదో క్యాజువల్ గా విన్నట్టు వింటే ఇంప్రెస్ అవుతారు. అలాంటి విషయాలు వచ్చినప్పుడు ఎలర్ట్ గా ఉండటం ఎవరి వల్ల కాదనుకోండి, ఎక్కువసారి దొరికిపోయేది ఎక్కువ మంది దొరికిపోయేది అక్కడే. అలాగే అందం విషయానికి వస్తే బొగ్గ ఎముకలు ఎత్తుగా ఉండటం, సన్నని కనులు ఎప్పుడు కలగటం, పెద్ద కళ్ళు, చిన్న ముక్కు ఉండటాన్ని, ఇలాంటి వాటివన్నీ కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టపడే తత్వాలు అన్నమాట. ఇక డ్రెస్ విషయానికి వస్తే ఖచ్చితంగా షూ వేసుకోవటానికి చాలా చాలా మంది ఆడవాళ్ళు ఇష్టపడతారండి. అలాగే ప్యాంటు లూజ్ లూజ్గా కాకుండా టైట్ గా వేసుకోవటం, అలాగే షర్టు కొద్దిగా లూజ్గా వేసుకోవటం ఎక్కువ మంది అమ్మాయిలు ఇష్టపడతారు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నా ఎంత అందంగా ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్ విమర్శించారో అన్నారో చచ్చారే, కాళ్ళు పట్టుకునే ఆప్షన్ కూడా వాళ్ళు ఇవ్వరండి. ఆ విషయంలో చాలా అలర్ట్. మీరు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, ఎన్ని క్వాలిటీస్ అయినా ఉండొచ్చు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. సహజంగా మగవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ని ఏమైనా లేడీస్ అంటే పెద్దగా పట్టించుకోరు, కానీ ఆడవాళ్ళు మాత్రం తన ఫ్యామిలీ మెంబర్స్ని ఏమైనా అన్నారు అంటే, ఎన్ని చెప్పాను కదండి, ఎన్ని క్వాలిటీస్ ఉన్నా మీ యొక్క ర్యాంకు మీకు వచ్చే మార్కులు 0 0 0 చెప్పాను కదా. కాళ్ళు పట్టు ఆప్షన్ కూడా వాళ్ళు ఇవ్వరు. కాబట్టి ఎప్పుడు కూడా పై విషయాలు గమనించాలి. ఇక అబ్బాయిలు అమ్మాయిలు ఏమి ఇష్టపడతారు కదా, అంతే కదా. అమ్మాయిలు అబ్బాయిలు ఏమి ఇష్టపడతారో, అలాగే అమ్మాయిలు అబ్బాయిలు ఏమి ఇష్టపడతారో కూడా తెలుసుకోవాలి కదా. అబ్బాయిలు అనే కంటే స్కానర్స్ అనడం కరెక్ట్. చాలా మంది అబ్బాయిల విషయంలో ఆడవాళ్ళ దృష్టి ఏంటంటే వీళ్ళు పెద్ద స్కానర్స్. ప్రపంచంలో అతి పెద్ద స్కానర్ మగాడికి వెళ్ళానండి. 1 సెకండ్ లో స్కాన్ చేసేస్తారు. సెకండ్ లో వియో వంతు కాలంలో అమ్మాయిల వంపు సంపులన్నీ స్కాన్ చేసి పడేస్తారు. మగాడి స్కానింగ్ ఏరియా అంటే మగాడి స్కానింగ్ ఏరియాని అంత స్ప్రిట్టి సెకండ్ లో కూడా ఆడవాళ్ళు ఎక్కడెక్కడెక్కడ చూస్తున్నాడు, ఏ భావంతో చూస్తున్నాడో, ఎంతసేపు ఆగాడో కూడా అంతకు మించిన స్పీడ్ గా మెమరీ వాళ్ళకి దేవుడు ఇచ్చాడండి. దాన్ని బట్టి వాళ్ళ అవతల వాళ్ళ మనస్తత్వాన్ని, ఆ అబ్బాయి మనస్తత్వాన్ని వాళ్ళు తెలుసు. కానీ అబ్బాయిలు అమ్మాయిలు చూసేటప్పుడు కాస్త కంట్రోల్లో ఉండండి. తొలి చూపులోనే మీ చూపులోని మీ సగం క్యారెక్టర్ ని వాళ్ళు పసిగట్టేస్తారు. అక్కడే 50% మటాష్ అనమాట. ఇక డ్రెస్ అండి, మీరంత మోడర్న్ డ్రెస్ వేసుకుందా పోడతారు. సినిమాలకి షికార్లకు వస్తారు, పబ్బులకు వస్తారు, చక్కగా పార్కులకు వస్తారు, పెళ్లి విషయంలో మాత్రం ఆలోచన. ఎందుకంటే ఈగో మగాడి మనస్తత్వం, ప్రపంచంలో ప్రతి మగవాడి మనస్తత్వం ఒకటే ఒక మనస్తత్వం. తనకి నచ్చిన స్త్రీ, తను ప్రేమించిన స్త్రీ, తనది అనుకున్న స్త్రీ పూర్తిగా పూర్తిగా తనకే సొంతం. చిన్న పార్ట్ కూడా పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళు చూస్తే భరించలేరు. పూర్తిగా తనకే సొంతం అనే ఫీలింగ్. కానీ మగాడి మనస్తత్వం ఏంటంటే తాను మాత్రం అందరి కంచంలోకి చూడదు, అది వేరే విషయం. అందం విషయానికి వస్తే రంగు పడి చస్తారండి మగాళ్ళు. ముఖము ముక్కు ఎలా అయినా ఉండని, రంగుకే
ఇంపార్టెంట్. అందుకే పాపం ఆడవాళ్ళు ఫేషియల్స్, ఫేస్ ప్యాక్లు, మసాజ్లు ఇవన్నీ చేస్తారు. అలాగే అబ్బాయిలు తనకి నచ్చినా ఇష్టపడినా ప్రేమించిన అమ్మాయిలు తలుచుకునేటప్పుడు ఎక్కువ శాతం ఏం తలుచుకుంటారో తెలుసా? ముఖం కాదు, మెడకింద ఉన్న భాగం, రెండు సైమెంటిస్ గా తలుచుకుంటారు. అందుకనే ఎప్పుడు కూడా చెస్ట్ భాగం అనేది చాలా చాలా కేర్ గా ఉంటారు ఆడవాళ్ళు. మాటలు ఎలా అయినా ఉన్నాయి, అబ్బాయిల మాటలు ఎలా ఉంటాయంటే కార్పొరేట్ స్థాయిలు, 50% హక్కులు, స్త్రీ స్వేచ్ఛ ఎన్నో చెప్తారండి, అసలు పూర్తిగా డ్రెస్ సెన్స్ అన్నీ చెప్తారు. కానీ లోపల మాత్రం ట్రెడిషనల్ గా ఉండటానికి మాత్రం రొమాన్స్ గా మాట్లాడడం అనేది మగాడు మొదటి క్వాలిటీ అనుకుంటాడు. అదికి కాస్త చనువుగానే వెంటనే ఎవరైనా సరే కాస్త రొమాంటిక్ గా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి కానీ ఆ స్త్రీ కానీ తలెత్తి అతను వంక చూస్తుంది అనుకోండి, ఇష్టపడ్డం. ఇంకా మగాళ్ళల్లో అంటే అబ్బాయిల్లో రౌండ్ షేప్ ముఖం, కోల ముఖం, తెలుపు నలుపు చామల ఛాయ ఇలా ఏదైనా మెరుపు ఉండాలని కోరుకుంటాడు. ఇక అబ్బాయిలు అమ్మాయిల అందం విషయానికి వస్తే రౌండ్ షేప్ ముఖం, కోల ముఖం, తలుపు నిలుపు చామన ఛాయ ఇలా ఏదైనా సరే మెరుపు ఉండాలని కోరుకుంటాడు. సున్నితత్వం కావచ్చు, మాట్లాడే పద్ధతి కావచ్చు, ఏదైనా ప్రత్యేకత తనకు అనిపించాలి. అప్పుడు మాత్రమే ఆ అమ్మాయి అంటే ఆ అబ్బాయి ఇష్టపడతాడు. లిప్స్టిక్ అండి, సహజంగా ఆడవాళ్ళు చాలా ఇష్టపడతారు, కానీ ఎక్కువ మంది అబ్బాయిలు లిప్స్టిక్ వేసుకోవడానికి ఇష్టపడరు. అది తామిద్దరి మధ్య దూరం పెంచేది అన్న భావన. దానికి తోడు తన అనుకున్న వారిని అంటే తను ప్రేమించిన అమ్మాయిని, తను ఇష్టపడిన అమ్మాయిని ఎక్కువ మంది లిప్స్టిక్ వేసుకోవడం వల్ల చూస్తారు. అలా చూడటాన్ని ఎక్కువ మంది ఇష్టపడరు. విన్నారు కదా, అసలు అందం అంటే ఏంటి? అసలు అందానికి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే ముఖము, ఫేషియలు, అవి డ్రెస్సులు, గీసులు, ప్రవర్తన ఇవన్నీ కాదండి. ఒకళ్ళు మిమ్మల్ని చూసి అందంగా ఉన్నారు, ఎంత బాగున్నాడు అని అనిపించాలంటే ఏ జాగ్రత్త అవసరం? మన సినిమా హీరోలు చూస్తుంటాము, సినిమా హీరోయిన్స్ చూస్తుంటాము, చూడక ఎలా ఉన్నారని అనిపిస్తుంది. మనకి ఎందుకు అనిపిస్తుంది? బాగా గమనిస్తే పొట్టండి, పొట్ట ఉండటం అంటూ జరిగితే మనం పవన్ కళ్యాణ్ని చూడలేము, మహేష్ బాబుని కూడా చూడలేము. అలాగే మీకు నచ్చిన హీరోయిన్ ఆ అద్భుతమైన అందగత్త, ఏరుపు, చక్కగా అందంగా, మిల్క్ బ్యూటీలు అవి ఇవన్నీ మనం ఎందుకు అంత చూస్తారు, ఇష్టపడతారు హీరోయిన్స్ ని? పొట్ట ఉండదు. పొట్ట అనేది ఎవరికైనా సరే, ఆడవాళ్ళ కావచ్చు, మగవాళ్ళ కావచ్చు, ఇస్త్రీ చేసిన పొట్ట ఉంటుంది చూసారా, అంత కరెక్ట్గా ఉండాలండి. అప్పుడు మాత్రమే అందానికి మొదటి క్వాలిఫికేషను. ఆ అందం ఒకటి మీరు మెయింటైన్ చేశారు అంటే మీరు ఖచ్చితంగా అందగాడు అందగత, నో డౌట్ అబౌట్ ఇట్. విన్నారు కదా, ఈ చక్కటి వీడియోని మరింత మందికి మనం షేర్ చేయాలి కదా. అలాగే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ మైథిలి వెంకట.